హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అంటే ఏపీ స్టేట్లో నీట్ స్టేట్ కోటా కౌన్సిలింగ్ని కండక్ట్ చేసే హెల్త్ యూనివర్సిటీ పేరు ఇది ఈ యూనివర్సిటీ ద్వారా స్టేట్ కోటా కౌన్సిలింగ్లో ఎంబీబీఎస్ బీడిఎస్ ఆయుష్ కోర్సెస్లో అడ్మిషన్ పొందే అవకాశం ఉంది అని అందరికీ తెలుసు అయితే ఈరోజు నేను ఈ వీడియోలో కట్ ఆఫ్ మార్క్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి మీకు డేటా ఇవ్వబోతూ ఉన్నాను నేను ఇప్పటికే చాలా వీడియోస్లో కూడా ఏపీ స్టేట్కి అలాగే తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ స్కోరు ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రతి వీడియో క్రింద లేక లైవ్ కండక్ట్ చేసినా సరే ప్రతి చోట కూడా ఫస్ట్ వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటి అంటే మాకు ఇంత స్కోర్ వచ్చింది సీటు వస్తుందా మాకు ఇంత స్కోర్ వచ్చింది ఏ కాలేజీలో సీట్ వస్తుంది లేదా గవర్నమెంట్ కాలేజ్ వస్తుందా ప్రైవేట్ కాలేజ్ వస్తుందా ఇలా రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది అంటే అసలు వీడియోస్ ఇంతకు ముందు ఏమైనా అవైలబుల్గా ఉన్నాయా అనేది సెర్చ్ చేయటం అనేది చాలామందికి తెలియటం లేదు అంటే అవగాహన లేకపోవటం అయ్యుండొచ్చు లేక అంటే ఏం సెర్చ్ చేస్తాంలే అడిగితే పోతుంది కదా ఈజీగా చెప్పేస్తారు కదా అనేటువంటి అంటే చాలా ఈజీనెస్ కూడా వాళ్ళకి ఉంటూ ఉంటుంది సో దయచేసి మీరందరూ కూడా ఇంతకుముందు చేసిన వీడియోస్లో నేను ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా డీటెయిల్గా ఇస్తూ ఉన్నాను ట్యాబ్లెట్ ఫార్మాట్స్లో ఇంకా ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ని ఒకసారి వాచ్ చేయండి అయినా సరే ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉన్నారు కాబట్టి నేను ఆ డేటాని మరలా రీఅరేంజ్ చేసి కేటగిరీ కాలేజ్ కాలేజీ గా నీట్ కట్ ఆఫ్ స్కోరు అలాగే ఆల్ ఇండియా ర్యాంకు అంటే ఇది రెండు వేల ఇరవై మూడు కౌన్సిలింగ్లో జరిగినటువంటి ప్రాసెస్ ద్వారా మనకి అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఇదే స్కోర్కి సీట్ వస్తుందా అంటే ఎవ్వరూ చెప్పలేము కేవలము ఇది ఒక రిఫరెన్స్గా మాత్రమే పెట్టుకోండి ఇప్పుడు మీకు నీట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ కనిపించే ఈ రిఫరెన్స్ మార్క్స్ ఆల్ ఇండియా ర్యాంక్ని మీకు వచ్చినటువంటి స్కోర్తో కంపేర్ చేసుకొని సుమారుగా కట్ ఆఫ్ మార్క్స్ పెరగొచ్చా తగ్గొచ్చా ఎంత పెరగొచ్చు ఎంత తగ్గొచ్చు ఇది మీరే ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి కేవలము నేను ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి నీట్ కట్ ఆఫ్ స్కోరు ఆల్ ఇండియా ర్యాంక్ కాలేజ్ వైజ్గా ఇస్తూ ఉన్నాను గవర్నమెంట్ కాలేజెస్కి ఇస్తూ ఉన్నాను అలాగే ప్రైవేట్ కాలేజెస్కి కూడా ఇస్తూ ఉన్నాను అన్ని కి ఒకే వీడియోలో ఇవ్వటం కష్టం కాబట్టి రెండు రెండు కేటగిరీస్ ని కలిపి నేను ఈ వీడియోస్లో ఇవ్వడం జరుగుతుంది దయచేసి మీరందరూ కూడా మీకు కావలసినటువంటి కేటగిరీకి సంబంధించిన డేటా కావాలి అంటే ఈ పర్టికులర్ వీడియోస్ ని చూసుకుంటే సరిపోతూ ఉంటుంది క్లియర్ ఇక్కడ ఏయూ అండ్ ఎస్పియు అని రెండు రీజన్స్ కనిపిస్తూ ఉన్నాయి మనందరికీ తెలుసు ఏపీ అంటే టూ రీజన్స్ ని కలిపి ఉండేదే ఏపీ స్టేట్ ఏయూ రీజన్ ఉంటుంది ఎస్పీయూ రీజన్ ఉంటుంది ఈ రీజియన్స్ లో మనకి గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి అలాగే ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉంటాయి కాబట్టి ఏ కాలేజ్లో ఎంత కట్ ఆఫ్ ఉంది అంటే నీట్ స్కోరు లీస్ట్ స్కోరు ఎంత మార్క్స్కి ఆగింది అలాగే ఆల్ ఇండియా ర్యాంకు ఏ ర్యాంక్ దగ్గర ఆగింది ఇది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే అంటే ఇది కాలేజ్ వైజ్గా చూపిస్తూ ఉన్నాను మీకు ఫస్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజీ విశాఖపట్నం తీసుకుంటే దీని యొక్క కాలేజ్ కోడ్ ఏఎం సివి అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఈ కాలేజ్ కోడ్స్ కనిపిస్తూ ఉంటాయి అంటే జస్ట్ మీకు ఒక అవగాహన ఉంటుంది అని జస్ట్ ఇవి కూడా నేను పెట్టడం జరిగింది ఓకే నెక్స్ట్ ఈ కాలేజీకి కట్ ఆఫ్ స్కోరు ఆల్ ఇండియా ర్యాంకు ఎయిర్ అంటే ఆల్ ఇండియా ర్యాంకు మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే రేపు ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత ర్యాంక్ కార్డ్ లో ఆల్ ఇండియా ర్యాంక్ ఇస్తారు కేటగిరీ ర్యాంక్ కూడా ఇస్తారు చాలా మంది ఏమనుకుంటారంటే మాకు ఆల్ ఇండియా ర్యాంకు లక్ష వచ్చిందండి కానీ కేటగిరీ ర్యాంక్ వచ్చేసి మాకు పదిహేను వందలేనండి మాకు డెఫినెట్గా సీట్ వచ్చిద్ది అనుకుంటూ ఉంటారు దయచేసి గమనించాల్సిన విషయం ఏంటి అంటే మీరు కేటగిరీ ర్యాంక్ను చూసుకునే వద్దు కేవలము ఆల్ ఇండియా ర్యాంక్ మాత్రమే మీరు మైండ్లో ఉంచుకోవాలి అసలు కేటగిరీ ర్యాంక్ ఏంటంటే ఒక అవగాహనకి మాత్రమే అంటే సుమారుగా మొత్తం రాష్ట్రంలో ఎంతమంది ఉండుండొచ్చు వాళ్ళల్లో మీది ఎన్నో పొజిషన్ అనేది తెలియజేయడం కోసం మాత్రమే ఇస్తారు కానీ అసలు ఆ ర్యాంక్ని ఎక్కడా కూడా మీరు యూస్ చేయకూడదు అంటే మీరు అప్లికేషన్ ఫిల్లింగ్లో కానీ వెబ్ ఆప్షన్స్ అప్పుడు కానీ ఎక్కడా కూడా అసలు ఆ ర్యాంక్ని మీ బ్రెయిన్లో నుండి రిమూవ్ చేసేసేయండి దయచేసి అసలు కేటగిరీ ర్యాంక్ గురించి మీరు గుర్తుంచుకునే వద్దు అర్థమైంది కదా కేవలము మీరు యూస్ చేయాల్సింది ఆల్ ఇండియా ర్యాంక్ దాన్ని ఎయిర్ అంటారు షార్ట్కట్లో ఓకే సో ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఐదు వందల నలభై ఐదు మార్కులతో లీస్ట్ కట్ ఆఫ్ వచ్చినటువంటి క్యాండిడేట్ ఏఎంసీలో జాయిన్ అవ్వడం జరిగింది ఈ స్టూడెంట్ యొక్క ర్యాంకు అరవై ఏడు వేల ఆరు వందల పద్నాలుగు ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది ఇప్పుడు మీరు గమనించండి ఈ సంవత్సరం కానీ ఒకవేళ ఈ ఐదు వందల నలభై ఐదుకి అటు ఇటుగా ఒక రెండు మూడు మార్కులు తేడా వచ్చి ఈ ర్యాంకు కూడా సుమారుగా ఒక ఇరవై లేక నలభై ర్యాంకులు తేడా వస్తే పెద్దగా కట్ లో చేంజెస్ ఉండవు అని గమనించండి అదే ఒకవేళ ఐదు వందల నలభై ఐదు మార్కులు కానీ ఇక్కడ ఉండి లేదా ఐదు వందల నలభై రెండు నలభై మూడు అలా ఉండి ర్యాంక్ కానీ ఒకవేళ ఎనభై వేలు లేక లక్ష అలా పెరిగింది అంటే మాత్రం అప్పుడు మీ కటాఫ్ పెరిగిద్ది అని అర్థం అంటే ఎంత పెరగచ్చు అని మీరు వెంటనే అడుగుతారు సుమారుగా ఒక పది మార్కుల నుండి పదిహేను మార్కులు పెరిగే అవకాశం ఉండొచ్చు అర్థమైంది అనుకుంటున్నాను ఓకే క్లియర్ ఇక్కడ కానీ మీకు ఎనభై వేలు కానీ లక్ష కాని వచ్చింది అంటే ఇక్కడ కట్ ఆఫ్ వచ్చేసి మీకు సుమారుగా నేను చెప్తుంది ఒక పదిహేను మార్కుల నుండి ఒక ఇరవై మార్కులు పెరిగే అవకాశం ఉండొచ్చు ఇది నా ఎసెస్మెంట్ మాత్రమేనండి ఇలా అవ్వచ్చు అనుకుంటున్నాను అంతే అంతేగాని ఇది అయ్యి తీరుతుంది అని నేను చెప్పడం లేదు గమనించండి అలాగే గుంటూరు మెడికల్ కాలేజ్లో తీసుకుంటే ఐదు వందల ముప్పై మార్కులు వచ్చిన స్టూడెంట్ లాస్ట్ స్టూడెంట్ ఇంతకంటే తక్కువ స్కోర్ వస్తే ఈ కాలేజ్లో సీటు ఉండదు అని అర్థం అర్థమైంది కదా ఇక్కడ చూడండి ఐదు వందల ముప్పై వచ్చింది ఇక్కడ ఎనభై ఒకటి వచ్చింది ఇప్పుడు నేను ఇందాక చెప్పింది ఇదే కదా మీకు అంటే ఇక్కడ ఐదు వందల నలభై ఐదు మార్కులు వచ్చిన అతనికి ఒకవేళ కానీ ఇప్పుడు ఎనభై ఒకటి కటాఫ్ వచ్చింది అంటే అప్పుడు ఏం చేయాలి పదిహేను మార్కులు వేరియేషన్ వచ్చింది కదా ఈ ఐదు వందల నలభై ఐదుకి పదిహేను మార్కులు పెంచుకోవాలి అప్పుడు ఐదు వందల అరవై మార్కులు అవుతుంది అర్థమైంది కదా అంటే కట్ ఆఫ్ ఐదు వందల అరవై మార్కులకి పెరిగిద్ది అని అర్థం అలాగే రంగరాయ మెడికల్ కాలేజ్ తీసుకుంటే ఐదు వందల పంతొమ్మిది మార్కులతో థర్డ్ పొజిషన్లో ఉన్నారు అంటే ఇంతకంటే తక్కువ వస్తే ఈ కాలేజీలో సీట్ అంతే అంతేగాని ఈ స్టేట్లో రాదని కాదు అర్థమైంది కదా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి నేను ఇక్కడ ఇచ్చేటువంటి కాలేజెస్ ప్రయారిటీ కూడా ఆల్మోస్ట్ మంచి కాలేజెస్ నుండి లీస్ట్ ప్రయారిటీ కాలేజెస్కి వెళుతూ ఉంటుంది అంటే జనరల్గా అలాగే ప్రిపేర్ చేస్తూ ఉంటాను నేను సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు దీన్ని ఒక రిఫరెన్స్గా తీసుకొని ఈ కాలేజెస్ లిస్టు ప్రకారంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కాలేజీ మరలా సీట్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ చేస్తాము అనుకునేటువంటి కాలేజెస్ని మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి వెబ్ ఆప్షన్స్ కి అర్థమైంది కదా ఇక్కడున్న కాలేజెస్ లిస్టే మీరు వెబ్ ఆప్షన్స్ యూస్ చేసుకునే లిస్టు కానీ మాత్రం మీరు మీకు సొంతగా పెట్టుకోవాల్సి ఉంటుంది అది ఎలా పెట్టుకోవాలి అనే దానికి నేను ఆల్రెడీ వీడియో చేశాను ఆ వీడియోని ప్రతి ఒక్కరు కూడా దయచేసి కనీసం రెండు లేక మూడు సార్లైనా వినండి అర్థమయ్యేంత వరకు వినండి మీరు ముందుగా మీ ప్రయారిటీ లిస్టు తయారు చేసుకొని పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా క్లియర్ నెక్స్ట్ శ్రీకాకుళం ఇక్కడ జిఎంసి శ్రీకాకుళం నెక్స్ట్ ఇక్కడ జిఎంసి శ్రీకాకుళంలో నాలుగు వందల తొంభై ఆరు మార్కుల వరకు కూడా ఇక్కడ సీట్ వచ్చింది నెక్స్ట్ జిఎంసి ఒంగోలు ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ శ్రీకాకుళం ఒంగోలు రెండు కూడా ఒకేసారి కదా మేడం పెట్టింది ఎందుకు పైన క్రింద శ్రీకాకుళం ఫస్ట్ ఇచ్చి ఒంగోలు తర్వాత ఇచ్చారు అని అంటే జస్ట్ ఒకేసారి స్టార్ట్ అయినాయి కాబట్టి పెద్దగా వేరియేషన్ లేదు అనే ఉద్దేశంతో పక్క పక్కనే పెట్టేశాను అంతే ఓకే లేదా ఒంగోలుని పైన పెట్టుకొని శ్రీకాకుళం క్రింద పెట్టుకోవచ్చు క్లియర్ నెక్స్ట్ నెక్స్ట్ జిఎంసి ఒంగోలు ఐదు వందల ఆరు మార్కులకి సీట్ వచ్చింది నెక్స్ట్ జిఎంసి విజయనగరం అంటే కొత్త గవర్నమెంట్ కాలేజ్ అంటే నాలుగు వందల ఎనభై ఏడు ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు మరి కొత్త గవర్నమెంట్ కాలేజీల్లో ఈ కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయా మేడం అని ఉన్నాయి అని చెప్పాను మీకు కొత్త గవర్నమెంట్ కాలేజెస్లో నాలుగు రకాల సీట్స్ ఉంటాయి ఒకటి ఆల్ ఇండియా కోటా ద్వారా ఫిల్ చేస్తారు రెండవది కన్వీనర్ కోటా ద్వారా ఫిల్ చేస్తారు మూడోది సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్స్ ని ఫిల్ చేస్తారు నాలుగోది ఎన్ఆర్ఐ కేటగిరీ అంటే ఈ న్యూ గవర్నమెంట్ కాలేజెస్ లో ఉన్న సీట్స్ ని నాలుగు భాగాలుగా కట్ చేసి ఇస్తూ ఉన్నారు స్టూడెంట్స్ కి అర్థమైంది కదా నెక్స్ట్ జిఎంసి రాజమండ్రి ఇది కూడా న్యూ కాలేజ్ అండి ఇక్కడ ఫోర్ ఎయిటీ ఫైవ్ వరకు కూడా కట్ ఆఫ్ వచ్చింది నెక్స్ట్ జిఎంసి ఏలూరు ఫోర్ నైంటీ త్రీ నాలుగు వందల తొంభై మూడు అంటే నేను ఈ న్యూ గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ కూడా అంటే ఇక్కడ ప్రయారిటీ అనేది ఏమీ ఉండదండి అది మన ఇష్టం మనకు ఎలా కావాలి అంటే మీకు ఏ ఊరు దగ్గరగా ఉంటే అది పెట్టేసుకోండి ఎందుకంటే అన్నీ కూడా ఒకే సంవత్సరంలో స్టార్ట్ అయినాయి కాబట్టి పెద్దగా వేరియేషన్ ఉండదు సపోజ్ రాజమండ్రికి దగ్గరగా ఉన్నవాళ్ళు అంటే రాజమండ్రి పెట్టుకోండి ఏలూరుకి దగ్గరగా ఉన్నవాళ్ళు ఏలూరు పెట్టుకోండి అలా మీరు జస్ట్ ఈ న్యూ కాలేజెస్ అన్నీ కూడా ఈక్వల్ ప్రయారిటీతో ఉంటాయి కాబట్టి మీ ఇష్టం అలాగే ఇక్కడ శ్రీకాకుళం ఒంగోలు కూడా అంతే మీకు ఏది దగ్గరగా ఉంటే అది పెట్టుకోండి బోతార్ సేమ్ అలాగే ఇక్కడ విశాఖపట్నం గుంటూరులో చాలా మందికి డౌట్ ఏంటంటే అసలు విశాఖపట్నం గుంటూరులో ఏది టాప్ మేడం ఏది బెస్ట్ అంటూ ఉంటారు నేనైతే ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే ఆంధ్ర మెడికల్ కాలేజీకి దగ్గరగా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఏఎంసీని చూజ్ చేసుకోండి గుంటూరు మెడికల్ కాలేజీకి దగ్గరగా ఉన్న వాళ్ళందరూ గుంటూరుని చూజ్ చేసుకోండి రెండు ఈక్వల్ ఏనండి ఈ రెండు ఈక్వల్ అర్థమైంది కదా ఫస్ట్ రెండు ఒకేలాగా ఉంటాయి నెక్స్ట్ ఈ రెండు ఒకేలాగా ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ కాలేజెస్ ఈ నాలుగు ఒకేలాగా ఉంటాయి అర్థమైందా ఇది మచిలీపట్నం సో ఇలా ఈ ఆర్డర్ అనేది మీకు దగ్గరగా ఏ ఊరు ఉంటే అది పెట్టుకోండి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను మచిలీపట్నంలో నాలుగు వందల ఎనభై ఆరు మార్కులకి ఇక్కడ కట్ ఆఫ్ వచ్చింది ఓకే నెక్స్ట్ ఎస్వియూ తిరుపతి అంటే శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి ఇక్కడ ఐదు వందల ఏడు మార్కులకి ఇక్కడ క్రింది ఇచ్చేవన్నీ కూడా పదో నెంబర్ నుండి ఇచ్చినవన్నీ కూడా ఎస్వియూ రీజన్కి సంబంధించినటువంటి కాలేజెస్ దీనిలో శ్రీ వెంకటేశ్వర ఐదు వందల ఏడు మార్కులు కర్నూలు మెడికల్ కాలేజీ ఐదు వందల ఇరవై ఒకటి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఎందుకు మేడం మరలా కర్నూలు కింద పెట్టి తిరుపతిని పైన పెట్టారు మరి కర్నూలుకి ఎక్కువ కట్ ఆఫ్ ఉంది కదా మరి మీరేం చెప్పారు బెస్ట్ ప్రయారిటీ నుండి ఇచ్చాను అని చెప్పారు కదా అని మీకు డౌట్ రావచ్చు చెప్పాను కదా ఈ రెండు ఆల్మోస్ట్ ఒకటి ఇంకా చెప్పాలి అంటే కర్నూలు కాలేజీ బెస్ట్ కాకపోతే ఎక్కువ మంది సైకాలజీ ఎలా ఉంటుందంటే సిటీస్ లో ఉనికి ఇష్టపడుతున్నారు బేసిక్ గా సిటీస్ లో ఉండాలి కొంచెం అందుబాటులో ఉండాలి రాకపోకలకి సో ఈ సినారియోలో ఇక్కడ బెస్ట్ కాలేజెస్ కి ఒక్కొక్కసారి ప్రయారిటీ తగ్గిపోతుంది కాబట్టి నేను సెకండ్ పొజిషన్ ఇవ్వాల్సి వచ్చింది కానీ నేనైతే సజెస్ట్ చేసేది కర్నూలు మెడికల్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్తాను ఎస్వి రీజన్ లో ఓకే అలాగే కడప అనంతపూర్ ఈ రెండు కూడా అండి ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటాయి అనంతపూర్ కాలేజీ ఓల్డ్ కాలేజీ చాలా బాగుంటుంది కాకపోతే దూరం అది ఎక్కువ మంది దానికి అంటే వెళ్ళటానికి కొంచెం ఆలోచిస్తారు చాలా డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి సో ఈ రెండిట్లో కూడా ఎవరు దేనికి దగ్గరగా ఉంటే అది చూజ్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు మీరు కట్ ఆఫ్ కూడా చూస్తే పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు అర్థమైందా అలాగే నెల్లూరు నంద్యాల నెల్లూరు నంద్యాల ఇది ఏసీఎస్ఆర్ నెల్లూరు అనేది పాత కాలేజీ కాబట్టి దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి ఇక్కడ న్యూ కాలేజీ ఉంది కదా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నంద్యాల ఇది న్యూ కాలేజీ కాబట్టి ఇది లీస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోండి ఎస్పీ వాళ్ళు ఇక్కడ నాలుగు వందల ఎనభై మూడు నాలుగు వందల మూడు మార్కులతో ఉన్నారు అలాగే ఇక్కడ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజీ కూడా గవర్నమెంట్ కాలేజీ కింద అంటే ఇది అటానమస్ కాలేజీ అంటారు దీనిలో కేవలం గర్ల్స్ మాత్రమే జాయిన్ అవుతారు ఇది ఉమెన్స్ కాలేజీ ఇక్కడ కూడా ఎస్సీ క్యాండిడేట్స్ కి నాలుగు వందల అరవై తొమ్మిది మార్కులతో ఇక్కడ జాయిన్ అవడం జరిగింది ఇవన్నీ కూడా ఎస్సీ క్యాండిడేట్స్ కి సంబంధించి ఏయూ రీజన్ అలాగే ఎస్పీ రీజన్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజెస్ లో మనకి కట్ ఆఫ్ నీట్ స్కోర్ ఎంత ఉంది దాని యొక్క కరెస్పాండింగ్ ర్యాంక్ ఎంత ఉంది అనేది మాత్రమే ఇక్కడ ఇచ్చాను ఇప్పుడు మీరు రేపు మీ స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత మీ మార్క్స్ ఏ రేంజ్లో ఉన్నాయో చూసుకొని ఏ కాలేజీ సుమారుగా రావచ్చు అనేది మీరు గెస్ట్ చేసుకోండి అలాగే ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్ చూసినట్లయితే ఇక్కడ కూడా ఏయూ రీజన్కి ఎస్పియూ కి ఇచ్చాను అలాగే ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారంగా ఇవ్వటం జరిగింది ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఉందా లేదని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మీరు కట్ ఆఫ్ స్కోర్ని చూడండి ఇక్కడ ఇక్కడ తగ్గుతూ వస్తాయి స్కోరు అంటే సుమారుగా ఎక్కడైనా కొంచెం చేంజెస్ ఉండొచ్చు కానీ ఎక్కువ భాగం ఏంటంటే మనకి స్కోర్ తగ్గుతూ వెళుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఏయూ లో ఉన్నటువంటి కాలేజెస్ చూద్దాం ఫస్ట్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ చిన్న కాకాణి అంటే మంగళగిరి దగ్గర ఉంటుంది విజయవాడ దగ్గర దీనిలో ఫోర్ ఎయిటీ త్రీ అంటే నాలుగు వందల ఎనభై మూడు మార్కులు కట్ ఆఫ్ లీస్ట్ స్కోర్ జాయిన్ అవ్వటం జరిగింది ఈ స్టూడెంట్కి లక్షా ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై మూడు ర్యాంక్ వచ్చింది అలాగే ఆశ్రమం కాలేజీ ఏలూరు ఇక్కడ ఫోర్ సెవెంటీ ఫోర్ నెక్స్ట్ జిఎస్ఎల్ రాజమండ్రి ఫోర్ సెవెంటీ వన్ నెక్స్ట్ డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఇక్కడ ఫోర్ సెవెంటీ కట్ ఆఫ్ నెక్స్ట్ కోనసీమ మెడికల్ కాలేజీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఇక్కడ గ్రేట్ ఈస్టర్న్ అంటే జెమ్స్ అంటారు దీన్ని ఫోర్ సిక్స్టీ ఇక్కడ కూడా మీకు ఒక డౌట్ రావచ్చు ఏ కాలేజెస్ బెస్ట్ మేడం ఇప్పుడు మీరు ఒకసారి చెప్పండి ప్రయారిటీ గురించి అని మీరు అడిగితే ఇక్కడ నేను ఒకటే చెప్తానండి ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ చిన్నకానికి ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేసే ఉంది ఓకే టాప్ లో ఉంది అది నెక్స్ట్ ఆశ్రమం జిఎస్ఎల్ తీసుకున్నట్లయితే ఈ రెండింటిలో మీకు నచ్చిన కాలేజ్ మీరు తీసుకోవచ్చు యూజువల్గా ఏంటంటే ఆశ్రమం కాలేజీ ఓల్డ్ కాలేజీ కాబట్టి దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు అలాగే జిఎస్ఎల్ కాలేజీ లేట్గా స్టార్ట్ చేసినా కూడా గ్రోత్ బాగా ఉంది అంటే బాగా డెవలప్ చేశారు హాస్పిటల్ కానీ అక్కడ పేషెంట్స్ ఇంటేక్ కానీ ఎక్కువగా ఉంది అనే ఉద్దేశంతో జిఎస్ఎల్ కూడా చాలా మంచి పేరు వచ్చింది బాగా ఎస్టాబ్లిష్ అయింది బాగా మంచి పేరు వచ్చింది కాబట్టి జిఎస్ఎల్ కూడా చాలా మంచి ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్ ఎందుకంటే పీజీ సీట్స్ కూడా జిఎస్ఎల్ లో ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశంతో జిఎస్ఎల్ బాగుంటుంది అంటే అక్కడ పీజీస్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ ఇంటర్న్షిప్ లో వీళ్ళకి నేర్పించే అవకాశాలు కూడా ఈ స్టూడెంట్స్ హెల్ప్ చేస్తూ ఉంటారనే ఉద్దేశంతో జిఎస్ఎల్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు నెక్స్ట్ పినమనేని సిద్ధార్థ అలాగే కోనసీమ తీసుకున్నట్లయితే పిన్నమినేని సిద్ధార్థ కొంచెం ఓల్డ్ కాలేజ్ కాబట్టి దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోండి తర్వాత కోనసీమకి ఇవ్వండి నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జెమ్స్ కి ఫోర్ సిక్స్టీ ఉంది కాటూరికి ఫోర్ సిక్స్టీ సెవెన్ ఉంది ఇక్కడ అర్థం ఏంటంటే ఆల్మోస్ట్ ఈ రెండు ఒకటేనండి ఈ రెండు ఒకటేనే కంటే కూడా జెమ్స్ కాలేజే బెటర్ అంటే జెమ్స్ కాలేజీ చాలా దూరం కాబట్టి చాలా మంది పంపించడానికి ఆలోచిస్తూ ఉంటారు అందుకని అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు కాబట్టి ఫోర్ సిక్స్టీ కట్ ఆఫ్ కి వెళ్ళింది అదే కాటూరి చూసినట్లయితే విజయవాడ గుంటూరు ప్రకాశం కృష్ణ వీళ్ళందరూ కూడా ఈ రీజన్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ ప్రయారిటీ ఇచ్చారు కాబట్టి ఫోర్ సిక్స్టీ సెవెన్ కట్ ఆఫ్ తో కాటూరి మెడికల్ కాలేజ్ ఉంది అంతేగాని ఈ రెండు కంపేర్ చేస్తే జెమ్స్ కాలేజీ బెస్ట్ అని చెప్తాను నేను అంటే కంపేర్ టు విత్ కాటూరి మెడికల్ కాలేజీ అంటే ఇక్కడ హాస్పిటల్ చాలా బాగుంటుందని నేను విన్నాను కాలేజీ కానీ హాస్పిటల్ కానీ మంచి ఫీడ్బ్యాక్ ఉంది అలాగే మహారాజా కాలేజీ ఎన్ఆర్ఐఈ అలాగే గాయత్రి ఈ మూడు కూడా ఆల్మోస్ట్ సేమ్ అండి ఎవరికి ఏది దగ్గరగా ఉంటే అది ప్రిఫర్ చేసుకోండి ఈ మూడిట్లో పెద్దగా వేరియేషన్ ఏమి లేదు ఇంకా చెప్పాలి అంటే నాకు తెలిసినటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారంగా తీసుకుంటే ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో చాలా బాగుంది విశాఖపట్నం అని నేను విన్నాను కాబట్టి మీకు నచ్చినటువంటి కాలేజీని మీరు చూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు స్కోర్ చూసినట్లయితే చూడండి ఈక్వల్ స్కోర్ ఉంది అర్థమైందా ర్యాంక్ మారింది కానీ స్కోర్ మాత్రం ఒకటే ఉంది ఓకే అలాగే ఎస్వియూ కాలేజెస్ లో తీసుకున్నట్టయితే ఇక్కడ నారాయణ మెడికల్ కాలేజీ ఎప్పుడు హైయెస్ట్ పొజిషన్లో ఉంటుంది నెక్స్ట్ ఈ రెండింటిలో చూస్తే అంటే యూజువల్గా స్టూడెంట్స్ ఏంటంటే అపోలో కాలేజీ బాగుంటుంది అని ఫస్ట్ ప్రిఫర్ చేసుకుంటూ ఉంటారు కానీ నాకు తెలిసినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే పిఈఎస్ కాలేజీ చాలా బాగుంటుందని విన్నాను అలాగే శాంతిరామ్ కాలేజీ కూడా చాలా బాగుందని విన్నాను ఓకే ఈ కాలేజెస్ లో మీ ఇష్టం వచ్చినటువంటి కాలేజీని చూజ్ చేసుకోవచ్చు ఓకే ఆల్మోస్ట్ ఈ మూడు కూడా ఒకటే కేటగిరీ కింద ఉంటాయి ఎవరికి ఏది దగ్గరగా ఉంటే అది చూజ్ చేసుకున్నా పర్లేదండి నెక్స్ట్ విశ్వభారతి మెడికల్ కాలేజీ కర్నూలు ఇది కొంచెం లీస్ట్ ప్రయారిటీ ఉన్నటువంటి కాలేజీ ఇది నెక్స్ట్ లిస్ట్ వచ్చేసి శ్రీ బాలాజీ మెడికల్ కాలేజీ అంటే ఇది రెండు వేల ఇరవై మూడులో మాత్రమే స్టార్ట్ అయింది ఈ కాలేజీ లీస్ట్ ప్రయారిటైజ్డ్ కాలేజ్ కింద తీసుకోవచ్చు అన్నిట్లకల్లా కూడా ఇంకా తక్కువ ప్రయారిటీ ఇచ్చేది ఏంటి అంటే విశ్వభారతికి శ్రీ బాలాజీకి ఇవ్వచ్చు సో ఇప్పుడు నేను చెప్పిన విధానంగా మీరు మీ వెబ్ ఆప్షన్స్ కూడా ప్రిపేర్ చేసేసుకోండి ఒకేసారి పేర్ల గా అర్థమైంది కదా అలాగే స్కోర్స్ కూడా చూసినట్లయితే చూడండి ఇక్కడ నాలుగు వందల అరవై ఆరు అరవై ఒకటి యాభై తొమ్మిది యాభై నాలుగు యాభై రెండు యాభై ఒకటి అంటే ఎస్సీ క్యాండిడేట్స్కి ఓవరాల్గా చూస్తే రెండు వందల ఇరవై మూడు కౌన్సిలింగ్ ప్రకారంగా నాలుగు వందల యాభై ఒక మార్క్ దగ్గర ఇక్కడ కట్ ఆఫ్ వచ్చింది అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత నేను తీశానండి ఇది ఏదన్నా ఒకటి రెండు ఉంటే మీరు దాన్ని పిన్ పాయింటెడ్గా పట్టుకొని మేడం తప్పు చెప్పారు మేడం అది కాదు మాకు తెలిసిన వాళ్ళకి వచ్చిందండి పలానా లో అలా చెప్పొద్దు దయచేసి నైంటీ నైన్ పర్సెంట్ కరెక్ట్గానే ఉంటుంది వన్ పర్సెంట్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి క్షమించండి ఓకే నెక్స్ట్ అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే ఎస్టీ కేటగిరీకి సంబంధించి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో ఏయూ కాలేజెస్ లో అలాగే ఎస్పీయూ కాలేజెస్ లో ఎంత కట్ ఆఫ్ ఉంది అని ఇచ్చాను ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్ తీసుకుంటే నాలుగు వందల తొంభై మార్కులు నెక్స్ట్ గుంటూరు నాలుగు వందల ఆరు ఇంకా మిగతా అవన్నీ నేను చదవాల్సిన అవసరం లేదండి టైం వేస్ట్ తప్ప ఏం లేదు కాలేజెస్ని ఎలా చూజ్ చేసుకోవాలో ఆల్రెడీ చెప్పేశాను కదా కేటగిరీ ఒక్కటే మారింది ఇక్కడ స్కోర్ మాత్రమే చేంజ్ అవుతూ ఉంది కాబట్టి దయచేసి మీరు నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది ఎందుకు అంటే ప్రతి వీడియోలో కూడా ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఈ నెంబర్స్ చూసుకోండి మీ కట్ ఆఫ్ అర్థమైపోయిద్దని చెప్పచ్చు కాకపోతే మీకు మళ్ళీ పదే పదే గుర్తు చేస్తూ ఉండటం వలన మీకు అర్థమవుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది అంటే తెలియని వాళ్ళు ఉన్నారు కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు ఉన్నారు ఫస్ట్ టైం నా వీడియోస్ని వాచ్ వాళ్ళు ఉన్నారు లేదా అసలు పూర్తిగా ఇప్పటి వరకు అసలు నీటి గురించి ఆలోచించకుండా ఫ్రెష్గా ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఏదో ఒక వీడియోలోనైనా చూస్తారు అనే ఉద్దేశంతో మాత్రమే నేను ప్రతిసారి రిపీటెడ్గా చెప్తూ ఉంటాను అంతేగాని చెప్పిందే చెప్తున్నారని ఎవరు కూడా భావించొద్దు అర్థమైంది కదా సో ఎవరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ తెలియదు అట్లీస్ట్ వింటే ఏదో ఒక కొత్త పాయింట్ అయినా మీరు నేర్చుకునే అవకాశం ఉంటుంది గుర్తుంచుకోండి ఓకే సేమ్ అండి ఇక్కడ కూడా కాలేజెస్ చూసినట్లయితే మీకు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారంగానే ఆల్మోస్ట్ పెట్టాను మీరు వీటిని జాగ్రత్తగా మీకు అనుగుణంగా మీరు కంఫర్టబుల్గా ఉండేలాగా చూజ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ అలాగే ఇక్కడ చూసినట్లయితే ప్రైవేట్ కాలేజెస్ లో ఎస్టీ కేటగిరీకి సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది క్లియర్ గా ఇచ్చాను ఒకసారి చూడండి సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఓవరాల్ గా చూస్తే ఎస్టీ క్యాండిడేట్స్ కి నాలుగు వందల పదమూడు మార్కులతో లీస్ట్ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్ బాలాజీ కాలేజ్ లో జాయిన్ అవ్వడం జరిగింది అంటే సుమారుగా ఈ సంవత్సరం కూడా నాలుగు వందల పదమూడు దానికంటే ఒక ఇరవై మార్కులు పెరగొచ్చు లేక తగ్గొచ్చు అలా మీరు ఆలోచించుకోవాలి అది స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత మీకు అర్థమవుతాయి సో అర్థమైంది అనుకుంటున్నాను సో తప్పకుండా మీరు ఈ డేటాని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటారు అని భావిస్తున్నాను నా వీడియోస్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తూ ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదండి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది పదే పదే చెప్తూ ఉన్నాను ప్రతి వీడియోలో కూడా నేను జాయిన్ అవ్వండి అని ఎవరికి చెప్పను జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ లింక్ ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తూ ఉన్నాను మీకు నీట్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి గైడెన్స్ ఏది కావాలి అన్నా సరే మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను దీనితో పాటుగా నీట్ ఆన్లైన్ పెయిడ్ కౌన్సిలింగ్ కూడా చేస్తాను అంటే అప్లికేషన్ పెట్టడం దగ్గర నుండి వెబ్ ఆప్షన్స్ అలాగే కాలేజ్లో అడ్మిషన్ వచ్చేంత వరకు హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది ఇంకొకటి కూడా చెప్తున్నానండి ఒకవేళ ఎవరికైనా కేవలము వెబ్ ఆప్షన్స్కి మాత్రమే మాకు కొంచెం హెల్ప్ చేసి పెట్టండి మేడం అప్లికేషన్ మేము చేసుకుంటాము అంటే ఆ వెబ్ ఆప్షన్స్ వరకు కూడా మీకు వన్ టు వన్ వెబ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఇంటరాక్టివ్ సెషన్ని నేను కండక్ట్ చేస్తాను అంటే ఒక్కొక్కరు కూర్చొని మీకు కావలసినటువంటి వెబ్ ఆప్షన్స్కి హెల్ప్ కావాలి అంటే తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి సో నేను దానికి ఒక లింక్ పెడతాను ఎందుకంటే ఏ టైం పడితే ఆ టైము నాకు కష్టం కాబట్టి ముందుగానే మీరు ఫిక్స్ చేసుకొని ఒక స్లాట్ని బుక్ చేసుకుంటే ఆ స్లాట్లో నేను మీకు వెబ్ ఆప్షన్స్కి సంబంధించినటువంటి లిస్ట్ని మీకు హెల్ప్ చేయడానికి సెంట్ పర్సెంట్ నా వంతుగా నేను ప్రయత్నిస్తాను ఇది మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇప్పటి వరకు ఏ వీడియోలో కూడా చెప్పలేదు ఎందుకంటే ఈ వెబ్ ఆప్షన్స్ గురించి చాలా మంది కమెంట్ బాక్స్ లో అడుగుతూ ఉన్నారు సహజంగా ఇది చాలా కష్టం అండి నాకు తెలుసు ఎవరికైతే వెబ్ ఆప్షన్స్ కి హెల్ప్ కావాలి అనుకుంటున్నారో అప్లికేషన్స్ మీరే పెట్టుకుంటూ కేవలము వెబ్ ఆప్షన్స్ లిస్ట్ మాత్రమే మాకు కావాలి అనుకున్నట్లయితే మీరు నన్ను తప్పకుండా అప్రోచ్ అవ్వండి నేను ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ కూడా ఇస్తూ ఉన్నాను ఎవరికైనా వెబ్ ఆప్షన్స్ కావాలి అనుకున్నట్లయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ నాకు మెసేజ్ పెట్టండి మేము కేవలము వెబ్ ఆప్షన్స్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అనుకుంటున్నాము అని మీరు మెసేజ్ పెడితే అప్పుడు నేను దానికి ఆన్సర్ ఇచ్చి ఆ పర్టిక్యులర్ పర్సన్తోనే నేను మాట్లాడతాను అంతేకాదండి మీరు ఇక మీదట ఈ రోజు నుండి ఈ వీడియోస్ విన్న దగ్గర నుండి కేవలము ఏదైనా ఆన్లైన్ పేడ్ కౌన్సిలింగ్ కావాలి అన్న ఈ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి వన్ టు వన్ సెషన్ సెషన్కి సంబంధించిన బుక్ స్లాట్ బుక్ చేసుకోవాలి అన్నా సరే ఫస్ట్ మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ పెడితే ఆ మెసేజ్కి అనుగుణంగా మాత్రమే నేను రెస్పాండ్ అవుతాను అంతేగాని ఇక మీదట రేపటి నుండి నేను అసలు ఫోన్ లిఫ్ట్ చేయను ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి నేను లిఫ్ట్ చేయలేదు అనుకోవద్దు ఎవరికైతే అవసరమో వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్లోకి రండి లేదా వాట్సాప్ మెసేజ్ పెడితే అప్పుడు నేను అక్కడ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ చూసి అప్పుడు వాళ్ళకి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పెట్టడమా లేక కేవలము వెబ్ ఆప్షన్స్ వరకే వాళ్ళు ఇంటరాక్టివ్ సెషన్ కావాలి అనుకుంటున్నారా దాన్ని బట్టి నేను హెల్ప్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించండి క్లియర్ నెక్స్ట్ ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే అంటే ఈ వెబ్ ఆప్షన్స్ కు సంబంధించి డౌట్స్ ఉంటే ఇది కమెంట్ బాక్స్ లో అడిగినంత మాత్రాన క్లియర్ అయ్యేటువంటి టాపిక్ కాదండి ఇది చాలా లెందీ టాపిక్ చెప్పుకుంటూ ఉంటే గంటల గంటలు కూర్చొని చెప్పుకోవచ్చు కాబట్టి అంత టైం నేను కమెంట్ బాక్స్లో మీకు స్పెండ్ చేయలేను కాబట్టి మీకు ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి తప్పకుండా నా వంతుగా నేను హెల్ప్ చేస్తాను ఓకే నా వీడియోస్ని మీరు లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి ఎవరైనా నీట్ ఎగ్జామ్ రాస్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఓకే అంతేకాదు నా ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్